హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణం వివరాల్లోకి వెళ్దాం. రానున్న రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే దక్షిణ అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ మీదుగా మధ్యాంధ్రం వరకు విస్తరించి బంగాళాఖాతంలో కలవనున్నది. దీని ప్రభావంతో అత్యధికంగా మనకి మధ్యాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో కలిసే టైంలో వాయుగుండంగా మారడంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు మనకి డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో గుంటూరు, కృష్ణా, కోనసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఇలా ఉండగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం శ్రీలంక వద్ద తీరాన్ని దాటనుంది. గంటకి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు పెరుగుతాయి. చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రాయలసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, చిత్తూరు, రాయచోటి, మైదుగూరు, వేంపల్లి, కడప ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది డిసెంబర్ 20 వరకు. అత్యధికంగా ఈ అల్పపీడన ప్రభావం కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీద ఉండనుంది. మాండస్ తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రంలో కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మరొక 2 రోజుల తర్వాత వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి పలు జిల్లాలో. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.